Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Asmat Guru Pyaram. Mitulara, ఈ మధ్యనే ఒక హై స్కూల్ కాలేజీ జూనియర్ అవగానే కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు పాపం. దాంట్లో ఏమిటో తెలిసినా ఇతర దేశాలు వెళ్ళదలుచుకున్న వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి వేలకి వేలు ఖర్చు పెడుతున్నారు. మరి వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తున్నాయా? వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ఎప్పుడైనా విన్నారా మీరు? దాంట్లో మామూలు టెన్త్ క్లాస్ వాడి ఇంగ్లీష్లో దొల్లని తప్పులు కూడా తగులుతుంటాయి. ఆంధివేలో ఉన్నానంటాడు వాడు. ఆంధివే సరిపోయిందట, లో ఉన్నాను ఏమిటండి కర్మ? అలాగే షెడ్యూల్ అంటాడు. షెడ్యూల్ లేదు ఎక్కడ, షెడ్యూలే ఉంది అని చెప్తే సరే ఇదంతా అయితే కూడా అంచేత మీ పిల్లలకి వ్యక్తిత్వ వికాసానికి ఉత్సాహానికి ఇలాంటి వాటి కోసం వేలకి వేలు ఖర్చు పెడితే ఖర్చు పెట్టండి, వద్దంటే లేదు. కానీ మన ఇంట్లోనే ఒక మందు ఉంది. ఏమిటో మందు తెలుసునా? తేనె. ఒక 5-6 స్పూన్ల తేనె చిన్న పాత్రలో పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇప్పుడు చెప్పే శ్లోకం పిల్లలైతే 27 సార్లు చదవడం మంచిది. వాళ్ళ పేరుతో పెద్దవాళ్ళు చదవండి, ఉత్సాహం కలుగుతుంది. వాళ్ళ పిల్లలకి వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది, పరిశీలనా జ్ఞానం పెరుగుతుంది. ఆ శ్లోకం చూడండి, ఇది ప్రయత్నించండి. ఎన్నాళ్ళు అంటే 90 రోజులు చేస్తే మంచిది, సంవత్సరం చేస్తే మరీ మంచిది. ఎంచేతంటే దిక్కుమాలిన పత్రికలు ఇలాంటి కోసం గంటలు 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 చేస్తుంటామే. యోగా క్లాసులు అంటే మనకు అర్థమైనా కాకపోయినా వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి అక్కడ యోగా నేర్చుకొస్తామే, ఇంట్లో సాధన చేయలేమే. ఈ శ్లోకం కోసం రోజు లోపల 24 గంటల లోపల ఒక 10 నిమిషాలు కూడా పెట్టలేరమ్మా మీరు? ఆలోచించండి, ప్రయత్నించండి, ఫలితం లభిస్తుంది. ఏమిటది? త్వమాత్మా సర్వభూతానాం. ఈ చైతన్యం ఉందే సర్వభూతములకి ఆత్మ ఈ చైతన్యమే. త్వమాత్మా సర్వభూతానాం సతాం సత్వ స్వరూపవా. సత్పురుషుల లోపల సత్వగుణం రూపంలో ఉంటావు నువ్వు, అందరి లోపల ఉంటావు నువ్వు, తెలియదు లోపల ఉన్నట్టుగా. నీ ప్రవర్తన వల్ల తెలుస్తుంది. మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకో సత్వగుణం అని అర్థం అన్నమాట. లేదండి, రాజసానాం రజస్వంచ. రాజసగుణం ఏమిటి? అలా చెండు రాజసగుణం కలిగిన వాళ్ళు. ఆ రాజసగుణం కూడా కావాలండి ఒక్కొక్కసారి, నిజమే. అంచేత రాజసగుణం కలిగిన వాళ్ళు రజోగుణం కూడా నువ్వేనమ్మా తల్లి. అంతేకాదు, ఇంకొకడు ఉంటాడు మీదబడి గర్జీలా మాట్లాడుతుంటాడు, ఆయన దానికి గాంధాన్ని తిడుతుంటాడు. తమో గుణం అది. తమో గుణం కూడా మనకు కావాలి. రావణాసుని చంపేటప్పుడు నాయన బాణం వదులుతాను చూసుకో అంటాడా రాముడు? రావణ నిన్ను చంపుతాను, అక్కడ తమో గుణం అవసరం. రజోగుణం ఉంది, ఎవడో తలతిగ్గా మాట్లాడు సమాధానం అలాగే చెప్పాలి, రాముడు తెచ్చుకుంటాడు. సత్వగుణం ఉంది, కైకమ్మతోటో దశరథుడితోటో హనుమ. అంటే ప్రతి వాడిలో 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలు ఎక్కడ ప్రవర్తించాలో అక్కడ ప్రవర్తింపజేయాలి. కానీ సత్వగుణం ఎప్పుడూ మంచిది. అంచేత తల్లి, మాలోపల ఉండే సత్వగుణాన్ని నువ్వే, మాలోపల ఉండే రజోగుణాన్ని నువ్వే, మాలోపల ఉండే తమో గుణాన్ని కూడా నువ్వే. నువ్వేం చేయాలి? మాకు ఏది ఎప్పుడు ప్రబోధం జరగాలో, ఏది ఎప్పుడు ప్రేరణ జరగాలో, ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటేను. బాస్తో మాట్లాడేప్పుడు నెమ్మదిగా మాట్లాడదాం, కొలీగ్స్తో మాట్లాడు కొంచెం తలతిగా మాట్లాడు, అటెండర్లు వాళ్ళని తక్కువగా చూసి మాట్లాడు. మనలో లక్షణాలే కదండి ఇవి. ఇదే పర్సనాలిటీ డెవలప్ చెప్తుంటారు, ఎవరితో ఎలా మాట్లాడాలి అది చెప్తుంటారు పాపం. గమనించండి, అందుకని ఇది చేసినట్టయితే మన పిల్లలకి వ్యక్తిత్వ వికాసానికి చాలా అందంగా పనిచేస్తుంది. మళ్ళీ ఒక్కసారి శ్లోకం చెప్పుకుందాం. త్వమాత్మా సర్వభూతానాం సతాం సత్వ స్వరూపవాన్ రాజసానాం రజస్వంచ తామసానాం తమయేవచ. వాడి లోపల తమోగుణం నువ్వే, అందుకనే రావణాసుడు తమోగుణం ఉన్నా అన్నాడు బతకగలిగాడు వాడు. మరి 1000 మంది రాక్షసుల్ని చేతిలో పెట్టుకోలేదండి. రజోగుణం ఉంది, వానర సైన్యాన్ని చేతిలో పెట్టుకున్నాడు. వారి సుగ్రీవులందరూ కూడా తమోగుణం సత్వగుణం ఉంది. రాముడు కృష్ణుడంతా సత్వగుణం చూపించిన వాళ్ళే అలాగా. అంచేత తల్లి, మా లోపల ఉండే ఆ గుణాన్ని ఉద్బుద్ధం చెయ్యి, మాకు క్షేమాన్ని కలిగించు అంటూ తర్వాత ఈ శ్లోకాన్ని ప్రతి ఆదివారం 108 సార్లు చదువుకుంటే మంచిది. సూర్యుడి కోసం కొబ్బరికాయ కొట్టకూడదు, ఎండు ద్రాక్ష కానీ బాదం పప్పులు కానీ నివేదన చెయ్యండి, అది ప్రసాదంలా తీసుకోండి, క్షేమం కలుగుతుంది, స్వస్తి.